మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పోరాడి రిలే నిరాహార దీక్షలు చేసి రెవెన్యూ డివిజన్ సాధించిన అఖిలపక్షం నాయకులను మాల మహానాడు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో శాలువాలతో అఖిలపక్షం నాయకులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు చాలా రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి బంధులు పాటించి రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా సాధించుకున్నామని, అదేవిధంగా రాబోవు రోజుల్లో రామయ్యంపేటను నియోజకవర్గ కేంద్రంగా సాధించేందుకు పోరాటం చేస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పడిన శుభ సందర్భంగా మా జేఏసి పక్షం సభ్యులందరినీ మాల మహానాడు మరియు రామాయణపేట కమిటీలో సత్కరించడం జరిగింది, సన్మానం చేయడం జరిగింది. వారికి మా జేఏసి పక్షం కృతజ్ఞతలు చెప్తున్నాము. మా జేఏసి ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో డివిజన్ డెవలప్మెంట్లో అన్ని పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు పోతుందని రామాయణపేట మాల మహానాడు ఆధ్వర్యంలో మరి రామాయణపేట రెవెన్యూ డివిజన్ సాధించిన జేఏసి సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి రామాయణపేట మాల మహానాడు జిల్లా మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం అయితే మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ రెవెన్యూ డివిజన్ అనేది రామాయణపేట ప్రజల చిరకాల కోరిక. ఆ కోరిక కొరకు మరి ఉద్యమంలో మా సీనియర్ నాయకులైన రమేష్ రెడ్డి గారు రెండు దఫాలుగా సలహాలు సూచనలు ఇచ్చేసి ఈరోజు ఈ రెవెన్యూ డివిజన్ కరెంట్ సహకారం చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ సన్మానానికి నిజంగా వీళ్ళందరూ అర్హులు. మా యువజన సంఘం మా కుల సంఘం తరపు నుంచి కూడా ఈ డివిజన్ ఉద్యమం కోసం అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని ప్రారంభం చేసి శాంతియుతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ సాధించిన ఘనత ఈ రామాయణపేట ప్రజలది, ఈ నాలుగు మండలాల ప్రజలది. ఈ రెవెన్యూ డివిజన్కి చాలామంది కూడా ఎగతాళి చేసారు. రెవెన్యూ డివిజన్ వస్తుందా, మీరు కూర్చుంటే నలుగురు కూర్చుంటారా వస్తారా అని చెప్పి చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఆ నలుగురు ఎగతాళి చేసినందుకు 4000 మంది కూడా రామాయణపేటలో, ఇంకా 4000 కాదు చుట్టుపక్కల 4 మండలాల ప్రజలు కూడా ఈ రెవెన్యూ డివిజన్కి మద్దతు ఇచ్చారు. మన బహుజన సమాజ్ పార్టీ, వైఎస్ఆర్ సీపీ ఒక్కొక్క పార్టీ అని కాదు అన్నీ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీ తెలుగుదేశంతో సహా మైనంపల్లి రోహిత్తో సహా ప్రతి వాళ్ళు కూడా జేఏసీకి రెవెన్యూ డివిజన్కి మద్దతు పలుకుతూ ఈ రోజు సాధించే వరకు పోరాడాలని మీరు పోరాడాలని చెప్పడం జరిగింది. ఆ రోజు 181 రోజు మొదటి దశలో పోరాటం జరిగింది.